ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పుణిత మార్కు సువార్థికుడు ఉత్సవము నా కుమారుడు మార్కు మీకు శుభాకాంక్షలు అందించుచున్నాము మొదటి పఠనము పుణిత గారు రాసిన మొదటి లేఖం ఐదవ అధ్యాయము ఐదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు యువకులారా మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండు మీరు అందరూ వినయము అనువత్సమును ధరింపవలేను ఏలయన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీరులను కటాక్షించును దేవుని హస్తమునకు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు మెలుకువతో జాగరూకులై ఉండు మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరి నేని కబలింపచూచుచున్నాడు దృఢ విశ్వాసులై వాణిని ఎదిరింపుడు ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియను గదా కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును మీరు కొంతకాలము నొందిన తరువాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును ఆయనకు సర్వదా ప్రభావము కలుగును గాక ఆ మీన్ నేను విశ్వాసపాత్రుడగు సోదరినిగా ఎంచు సిల్వాను సహాయమున ఈ చిన్న ఉత్తరమును వ్రాయిచున్నాను మిమ్ము ప్రోత్సహింపవలయుననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్యమసగవలయును మాత్రమే నా అభిమతము దాని యందు మీరు దృఢముగా నిలిచియుండు మీ వలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవసంగము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది అట్లే నా కుమారుడు మార్కు కూడా క్రీస్తు ప్రేమ పూరిత మగు ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు ఆకాంక్షింపుడు క్రీస్తునందున్న మీకు అందరకు సమాధానము కలుగును గాక ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను ఈ నాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాస్తున్న సువిశేషము పదహారవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవయ్యవ వచనము వరకు మరియు ఆయన వారితో ఇట్లెను మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు నా నామమున దయ్యములను అన్య అన్యభాషలను మాటలాడెదరు పాములను ఎత్తి పట్టుకొందురు ప్రాణపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు ఇట్లు పలికిన యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడిప్రక్కన ఉండెను పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక